Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీ గ్రాఫ్ అమాంతం పెంచేసిన పాకిస్తాన్. నిజంగా మోదీ అదృష్టవంతుడు. పాలన విధానాల్లో ఎన్ని వైఫల్యాలున్నా తన పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు సరికదా. ప్రత్యర్థులు అనుకున్న వాళ్లే తనను మరింతగా మెట్లు ఎక్కించడం, దాంతో అన్ని వైఫల్యాలు కొట్టుకుపోతున్నాయి. ఈ మ్యాప్ చూశారు కదా, పాకిస్తాన్ తాజాగా విడుదల చేసింది అధికారికంగా. అది అసలే రోగ్ దేశం కదా. కశ్మీర్ ఆర్టికల్ 370 ఎత్తివేసి ఏడాది నిండిన సందర్భంగా ఏదో తేట పని చేస్తుందని అందరూ అనుకుంటున్నదే. ఈ మ్యాప్లో మొత్తం జమ్మూ కశ్మీర్ ప్రాంతాలని పాకిస్తాన్ తన దేశంలో అంతర్భాగాలుగా చూపించింది. మా లక్ష్యం శ్రీనగర్ అని చెప్పుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు, ఈసారి జునాగఢ్ ఏరియాను కూడా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. తన చేతిలో పని, ఇష్టం వచ్చినట్లు మ్యాప్ గీసుకుని విడుదల చేసుకున్నాడు అంటారా. అది కరెక్టే, కానీ అది మోదీని బలోపేతం చేస్తోంది. ఇక్కడ ఎలాగంటే, కశ్మీర్ ఆర్టికల్ 370 ఎత్తివేత, సర్జికల్ స్ట్రైక్స్తో ఆల్రెడీ కొంత క్రెడిట్ సంపాదించుకున్నాడు కదా మోదీ. ఇదిగో పాకిస్తాన్ ఇంకా ఇలా తెక్క మ్యాపులతో కొత్త పంచాయతీలకు తెరదీస్తూ ఉంటే అది మోదీకే ప్రయోజనం. పాకిస్తానుడికి సరైన జవాబు చెప్పాలంటే మోదీయే కరెక్ట్ అనే భావనను మరింత పెంచడానికి ఇమ్రాన్ తీట చర్యలు ఊతమిస్తున్నాయి. ఇక అయోధ్య ఏరి, అద్వానీ దగ్గర నుంచి జోషి, కటియార్, పరాశరన్, రితంబర, కళ్యాణ్ సింగ్, ఎందరో ఏమయ్యారు. అయోధ్య ఉద్యమంలో వందల మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది జాడ లేదు, ఇప్పటికీ శవాలు కూడా దొరకలేదు. ములాయం సింగ్ ఎక్కడ తొక్కించాడో ఆ రక్త చరిత్ర మీదుగా నడిచొచ్చి మోదీ భూమి పూజ చేసి హీరో అయిపోతున్నాడు. కాంగ్రెస్, లెఫ్ట్ కూడా మోదీకి లింక్ పెట్టి అయోధ్య మీద విమర్శలు, వెటకారాలు చేయడం ద్వారా మోదీకి మరింత క్రెడిట్ కట్టబెడుతున్నారు. మోదీ కారణంగానే లెఫ్ట్, కాంగ్రెస్ తదితర పార్టీలు అయోధ్య నిర్మాణాన్ని ఓర్వలేకపోతున్నాయి అనే భావన జనంలో పెరగడానికి వాళ్లే కారకలవుతున్నారు. అది మోదీకే ఉపయోగకరం. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, అన్నింటికీ మించి ఇరాన్. మన విదేశాంగ విధానాన్ని చైనా కకావికలం చేస్తోంది. డబ్బు వెదజల్లుతూ ఇండియా చుట్టూ కొత్త శత్రువుల్ని తయారు చేస్తోంది. ఈ వైఫల్యాల నుంచి జనం కళ్ళు కప్పడానికి కూడా అదే చైనా ఉపయోగపడుతున్న తీరు విశేషం. ప్యాంగాంగ్ సరస్సు దగ్గర చైనా ఇండియా జవాన్ల యుద్ధం. చాలా దశాబ్దాల తర్వాత ఇదే మొదలు. కారణాలు ఏమైనా సరే, ఇది సహజంగానే మోదీకి పాపులారిటీని తీసుకొచ్చేదే. ఎందుకంటే దీనిపై కూడా రాహుల్ గాంధీ చేసిన అపరిణిత వ్యాఖ్యలు జనంలో చేదరింపునకు గురయ్యాయి. రాఫెల్ విమానాలు, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణాలు గట్ర వార్తలు విపక్షాలకే నష్టదాయకం. ఆ సోయి వాళ్లకు లేదు. కరోనాతో దేశమే కాదు, ప్రపంచమే తల్లడిల్లిపోతోంది. ఆర్థిక విధానాలే కాదు, చివరకు కరోనా దుర్దినాల్లో జనాన్ని కాపాడాల్సిన నిర్ణయాలు లేవు. అత్యంత భారీగా రోజుల తరబడి ఓ వెబ్ సిరీస్లా ఆపసోపాలు పడుతూ మరీ ప్రకటించిన ఆత్మనిర్భర ప్యాకేజీ కూడా ఫ్లాప్. వృద్ధి రేటు జోరుగా పడిపోతోంది. అసలు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం ఇచ్చేందుకు కూడా ఖజానాలో సొమ్ము లేదు. ఏదైతేనేం, అన్నీ కరోనా ఖాతాలో కొట్టుకుపోతాయి, పోతున్నాయి. సో మోదీ చాలామందికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్స్ టు ఇమ్రాన్, థ్యాంక్స్ టు జిన్పింగ్, థ్యాంక్స్ టు కాంగ్రెస్, థ్యాంక్స్ టు కరోనా, థ్యాంక్స్ టు దిగ్గీరాజా, థ్యాంక్స్ ఎవ్రీబడి.